अंदर नमस्ते अंडी विजय कुमार स्वामी रेंडु रोजुल नुंचि आयन पेरु आंध्र प्रदेश लो विपरीतंगा ट्रेंडिंग लो उंदी। इप्पुडु आंध्र प्रदेश राष्ट्र प्रजलकु राजकीय अभिमानुलकु प्रत्येक हौदा अक्कर्लेदु, राजधानि एदि अनेदि अक्कर्लेदु, इंका ए अंशालु अवसरंला। विजय कुमार स्वामी लाबियिंग चेस्तुन्नारा लेदा, विजय कुमार स्वामी चेस्तुन्न लाबियिंग फलिस्तुंदा लेदा, विजय कुमार स्वामी गारिकि वैसीपीकि उन्न संबंधं एमिटि, असलु विजय कुमार स्वामी एवरु, ఆయన ఎందుకు అంత లాబీయిస్ట్, ఆయన నిజంగా సక్సెస్ అవుతారా లేదా, అసలు ఆయన నిజంగా లాబీయింగ్ చేస్తారా ఓన్లీ పచ్చ ఈ yellow media కుట్రైనా వైసీపీ అంటున్నట్టు అనేవి అనేక సందేహాలు ఉన్నాయి। సో ఈరోజు టీటీడీ చైర్మన్ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు ఈ విజయ్ కుమార్ స్వామి గారికి సంబంధించి పత్రికల్లో వస్తున్న కథనాల మీద స్పందించారు। ఆయన ఏమన్నారో చూసి మనం ఏంటనేది ఒకసారి చూద్దాం। ఆయన వచ్చింది मुख्यमंत्री आश्रम का आयन वी रामोजीराव ग बंधु प्रत्येक विमान वाले कार्यक्रम आये मुख्यमंत्री गारी आशीस मन आशीस इतने दाखी लाबिंग इंत दारण मरी कार्यक्रम मेद स्वामी विजय कुमार स्वामी दी मार्गदर्शी केस बैठक स्वामीजी आशीस मैं सो विजय कुमार स्वामी वच्चिंदे रामोजीराव गारी वियंकुडिकि चेंदिन स्पेशल फ्लैट अदेदो बयट वाळ्ळकि चेंदिन फ्लैट कादु मरि रामोजीराव गारी वियंकुडिकि चेंदिन फ्लैट लो वच्चारु अंटे अदि रामोजीराव गारी कोसम वच्चुंटारा जगन्मोहन रेड्डी गारी कोसम वच्चुंटारा। सो वाळ्ळु वच्चिन फ्लैट वाळ्ळदे काबट्टि मार्गदर्शक केसु नुंचि बयट वेयिंचुकोवडानिकि लाबियिंग चेयिंचमनि रामोजीराव गारे पिलिचुंटारु। మేము కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మాత్రమే నేను తీసుకువెళ్ళాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పాను, నేను సాధారణంగా స్వామిని ఎవరైనా అలా తీసుకెళ్తానని టీటీడీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైబీ సుబ్బారెడ్డి గారు చెప్పారు, ఈరోజు సెలవిచ్చారు మీడియాకు। ఇదే సందర్భంగా ఆయన ఆ మీడియా మీద అందరి మీద ఆరోపణలు చేశారు, yellow media రొటీన్ వైసీపీ డైలాగులు కొనుకొట్టారు। అయితే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సాధారణంగా ఒక చిన్న కామన్ సెన్స్ ఒక చిన్న కామన్ సెన్స్ క్వశ్చన్ నూటికి 100 మంది కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వదించు అని వచ్చేస్తారా లేదా ఏమైనా కోరికలు కోరుతారా? 99.99% మంది ఖచ్చితంగా కోరికలు కోరుతారు। ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పిల్లలు స్టూడెంట్స్ గుళ్ళకి వెళ్తారు, దేవుడా నేను పరీక్షల్లో పాస్ అయ్యేలా చూడు అంటారు। ఏమైనా ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు దేవుడా నాకు ఈ ఉద్యోగం వచ్చేలా చూడు అని అంటారు, అడుగుతారు। అలాగే కొంతమంది మహిళలు కానీ ఎవరైనా కసరి వెళ్తున్నప్పుడు నా కుటుంబాన్ని చల్లంగా చూడు, అది చూడు, ఇది చూడని ఏదో ఒక కోరిక చిన్నదో పెద్దదో ఆ రోజుకు తగ్గట్టు ఆ మూడుకు తగ్గట్టు కోరుతారు కదా। మరి అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని వేణుస్వామి గారు ఆశీర్వదిస్తున్నప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరిక కోరి ఉంటారు? మేబీ అదే లాబింగ్ అయి ఉంటుందేమో, దాన్నే ఏబిఎన్ ఆర్కే గారు ఈనాడు లాబీయింగ్ అని రాస్తున్నారేమో। ఇక్కడ ఉభయ కుశలోపరి, రెండు వైపులు పనవుద్ది। ఆశీర్వచనం ఉత్తిగా తీసుకోరుగా పెద్దలు, ఆశీర్వచనం ఎప్పుడైనా తీసుకోవచ్చు। వైఎస్ భాస్కర్ రెడ్డి గారి అరెస్ట్ జరిగిన రోజే ఆశీర్వచనం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సంబంధించి కీలకమైన ఆరోపణలు వచ్చిన రోజే ఆశీర్వచనం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు సంచలనాత్మకంగా మారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లా వెళ్లాల్సి ఉంది, వసతి దీవెన కార్యక్రమం ప్రారంభించడానికి బటన్ నొక్కడానికి వెళ్లాల్సి ఉంది, అవి ఆపుకొని ఉన్న ఫలంగా స్వామివారి ఆశీర్వచనం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే అందరికీ ఉంది। అయితే వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు మేబీ ఈనాడు వాళ్ళు కూడా పిలిపించుకొని ఉంటే ఉండొచ్చు, రామోజీరావు గారు కూడా మార్గదర్శక కేసు నుంచి బయట, అంటే వాళ్ళ కోరిక అది, వీళ్ళ కోరిక ఇది, కోరికలు కోరడానికి సాధారణంగా దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు భక్తులు, కాబట్టి వీళ్ళు పెద్ద స్థాయి భక్తులు కాబట్టి సమాజంలో సంఘంలో మందబలం అర్ధబలం అంగబలం ఉన్న భక్తులు కాబట్టి దేవుణ్ణే రప్పించుకున్నారు, ఆయనేమో ఆ కోరిక కోరు ఉంటాడు, ఈయనేమో ఈ కోరిక కోరు ఉంటాడు। సో దీనిలో ఎవరి వర్షన్ వాళ్ళది ఉంది, కానీ ఇక్కడ సగటు ప్రేక్షకుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాబియింగ్ అక్కడ వినిపించింది ఇక్కడ వినిపించింది। సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరి లాబింగ్ ఏంటో ఎవరెందుకు పిలిపించారు ఏంటనేది।